शतं जीव शरदो वर्धमानः शतं हेमंताच्च शतं वसंतान् 100 శరతులు 100 శతాలు 100 హేమంతాలు హాయిగా వర్ధిల్లి శాంతిగా సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. ఇది మన వేదవాక్కు. అంటే అలా జీవించడానికి మనం నేచర్కి దగ్గరగా జీవించాలి. ప్రకృతిని మనం మనకి ఇవ్వడానికి ఈ ప్రకృతి సిద్ధంగా ఉంది, మనం ఉపయోగించుకోవట్లేదు. అంటే మోదుగ చెట్టు, ఇది మోదుగ చెట్టు, మోదుగ తీగ, మోదుగ చెట్టు, మోదుగ రెండు. మోదుగులో తెల్ల మోదుగ, ఎర్ర మోదుగ. తెల్ల మోదుగ మర్చిపోదాం, ఇప్పుడు ఉన్నదంతా ఎర్ర మోదుగే. తెల్ల మోదుగ అనేది అంతరించిపోయింది. ఎక్కడో రేర్గా ఎక్కడో ఒకటి ఉంటే ఉండొచ్చేమో, కానీ తెల్ల మోదుగ అనేది లేదు, చాలా వరకు అంతరించిపోయి ఉందని చెప్పినది. కానీ ఇప్పుడు ఉన్నది మనకు అందుబాటులో ఉన్నది ఎర్ర మోదుగ, చెట్టు మోదుగ, అలాగే తీగ మోదుగ. తీగ మోదుగ అంటే మనం విస్తరాకులు, మామూలుగా విస్తరాకులు ఉంటాయి కదా, గిన్నెలు, ప్రసాదం గిన్నెలు చేస్తా ఆకులతో, అవి మామూలు తీగ మోదుగాకులు, మోదుగాకులు. ఆ మోదుగ లేతాకులు ట్రైబల్స్ కూరండు తింటారు, చాలా బాగుంటుంది. ఆకుకూరలా ఉండి తింటారు, మంచి బలం. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది చెట్టు మోదుగ. ఈ మోదుగ ఈ యాస్ట్రాలజీ అట్లలో, అయితే హోమాలు, యజ్ఞాల్లో, వేదాల్లో ఏం చెప్తారంటే బృహస్పతి గ్రహానికి ప్రతీక. గ్రహాల్లో బృహస్పతికి ప్రతీక అన్నమాట. అయితే బృహస్పతి అంటే మేధస్సుకు సంబంధించింది అన్నమాట, తెలివితేటలు, జ్ఞానం, మంచి విజ్ఞానాన్ని ఇచ్చే మొక్క ఇది. అందుకే మనకి పూర్వం గొడుగు చేసి, అంటే ఉపనయనం చేసి అప్పుడు గురుకులాన్ని పంపించేవారు. వెళ్ళేటప్పుడు ఉపనయనం చేసినప్పుడు ఒక గొడుగు ఇచ్చేవారు, గొడుగుకి ఒక కర్ర, ఆ కర్ర ఈ మోదుగు కర్ర పెట్టేవారు. ఈ మోదుగు కర్ర ఏంటంటే ఒక యాంటీనా అనమాట ఇది. ఈ మోదుగు కర్ర ఇలా పెట్టుకోవడం వల్ల, మోదుగు కర్ర చేతిలో ఉంటే ఎక్కడైతే మంచి విజ్ఞానం ఉందో, ఎక్కడైతే మంచి తనకు కావాల్సిన సంపద ఉందో, అంటే నేర్చుకోవాల్సిన విజ్ఞానం ఉందో, అక్కడికి తీసుకెళ్ళేది, లేదా ఆ జ్ఞానం పొందడానికి సహకారం చేసేది. ఒక యాంటీన్లా పనిచేసేది, పనిచేసి ఆ జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఇందే రావడం, అయితే జ్ఞానం ఉన్న చోటకి తీసుకెళ్ళడము జరిగేది అనమాట. అందుకు ఆ ఒడుగు చేసిన తర్వాత ఆ ఉపనయనం అయ్యాక గురుకుల విద్య ఉన్నంతకాలం ఆ మోదుగు కర్ర కూడా ఉండేది. స్వామీజీ లాంటి వాళ్ళు పెట్టుకుంటారు కర్రలు, అందులో ఒక మోదుగు కర్ర ఉంటుంది. వాళ్ళకి నిన్న మోదుగు కర్ర అనేది ఒక జ్ఞానాన్ని ఇచ్చేది అన్నమాట, మంచి జ్ఞానం. అందుకని మోదుగు కర్ర కంపల్సరీ ఉపనయనంలో మోదుగు కర్ర ఇచ్చేవారు. మన పెళ్ళిళ్ళలో పెళ్ళి మట్టుకే పెళ్ళి ముందు రోజు ఉపనయనం చేసి ఆ సంత నడిపించేసి తర్వాత పెళ్లి చేస్తున్నాం. అసలు మోదుగు కర్రకి అంత విలువైన ఇది అనమాట. అలాగే ఈ హోమాలు యజ్ఞాల్లో బృహస్పతి మంత్రం చదివినప్పుడు మోదుగు మాడలో, మోదుగ పొలలో హోమంలో వేస్తారన్నమాట. ఈ మోదుగాకులో, ఈ చెట్టు మోదుగాకులు విస్తరలా కుట్టుకుని ఇందులో భోజనం పెడితే మంచి తెలివితేటలు పెరుగుతాయి అన్నమాట. మంచి జ్ఞానం వస్తుంది, జ్ఞాన సంపద పెరుగుద్ది అన్నమాట. మోదుగాకులో, చెట్టు మోదుగాకులు విస్తరలా కుట్టి ఇందులో అన్నం భోజనం పెడితే పిల్లలకి బాగా విజ్ఞానం పెరుగుద్ది అన్నమాట. మామూలుగా పిల్లలకి అన్నప్రాసన చేస్తారు. అన్నప్రాసనకి ఏంటి, వెండి గిన్నో, మన స్తోమతను బట్టి వెండి గిన్నో, బంగారం గిన్నో, లేదా కంచు గిన్నో, ఇలా స్తోమతను బట్టి గిన్నెల్లో పెట్టడం. ఆ గిన్నెలో అన్నం కలిపి ఫస్ట్ అన్నం తినిపిస్తారు. అవన్నీ ఏంటంటే బాడీలో ఇమ్యూనిటీ, ఫస్ట్ అన్నం మంచి దాంట్లో పెట్టాలని. ఒక్కొక్క లోహం ఒక్కొక్క రకం ఉపయోగం అది జీవితాంతం. అలాగే ఈ మోదుగాకులో అన్నప్రాసన చేశారనుకోండి, వాళ్ళకి మంచి జ్ఞానం పెరుగుద్దాం ఉంటుంది. అలా మోదుగాక విస్తర మనకి చాలా అందుబాటులో ఉన్నది, అందరం తినగలిగింది. చాలామంది పిల్లలకి జ్ఞాపకం ఉండలేదండి, ఏదైనా టానిక్ ఇస్తే బాగుంటుంది, ఏదైనా లేహ్యాలు ఉన్నాయా అని అడుగుతుంటారు. బాబా అవన్నీ ఎంతవరకు పనిచేస్తే చెప్పలేము, ఎందుకంటే అవన్నీ పర్ఫెక్ట్గా చేసామనుకోండి, అవన్నీ ఆ మందు బాగా తయారైతే పనిచేస్తుంది, కానీ మందులో అది ఎంతవరకు తయారైంది మనం చెప్పలేం. కానీ ఇది వాటికన్నా 100 రెట్లు నయం, ఎందుకంటే ఫ్రెష్ ఆకులు. ఈ ఆకులు ఇస్తర కుట్టుకుని ఒక 2-3 నెలలు ఉంచుకోవచ్చు, ఏం పాడవు. ఈ ఆకులు రోజు పెట్టారనుకోండి భోజనం పిల్లలకి, పిల్లలకి పెద్దలు ఎవరైనా సరే జ్ఞాపక శక్తి సంబంధించిన లోపం ఎవరికైనా వస్తే, ఈ మోదుగాకలో భోజనం చేస్తే ఆ సమస్య పరిష్కారం, శాశ్వత పరిష్కారం అవుతుందన్నమాట. అంటే ఒకరోజు తినేసి నాకు జ్ఞాపకం వచ్చిందంటే చెప్పలేం, కానీ ఏదైనా ఒక పని చేసామంటే అది శాశ్వతంగా పోవాలంటే 21 రోజు లేదా మండలం అలా మనం చేయగలిగితే, చేస్తే దాని ఫలితం సంపూర్ణంగా ఉంటుంది. అలా చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏంటంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలే మనకి, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి చెట్లు, కాకపోతే మనకు తెలియదు, దాని గురించి తెలియదు కాబట్టి మనం ఏమైనా అట్ల గురించి పెద్దగా మనం పట్టించుకోం. అంటే మామూలు చెట్టే కదా అనుకుంటాం, అన్ని చెట్లు ఒకలాగే ఉంటాయి, మనకు తెలియకపోతే అంతా ఆకుపచ్చగానే ఉంటాయి, అన్నీ చెట్లే కదా అనుకుంటాం. ఒకసారి తెలిసిందనుకోండి దాని మీద భావం మారిపోతుంది. ఇప్పుడు మోదు చెట్టు ఇంతకుముందు మీరు ఫీలింగ్ వేరు, ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత మోదు చెట్టు అమ్మో ఇది చూస్తే ఇది ఇందులో ఆకలు అన్నం తింటే పిల్లలకి జ్ఞాపకం పెరుగుతుంట, జ్ఞానం వస్తుంట అని ఎప్పుడైతే భావం వచ్చిందో మనం మళ్ళీ మోదు చెట్లు వేయడం మొదలెడతాం. అంటే ఏదైతే విజ్ఞానం మనం నేర్చుకుంటున్నామో, దేని ఎందు మనకి అవగాహన కలిగిందో దాన్ని మళ్ళీ మనం చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ అవగాహన మనం పూర్వం ఉన్న విజ్ఞానాన్ని మర్చిపోవడం వల్ల మనం ఈరోజు పక్కనున్నా సరే మనం పట్టించుకోలేని స్థితిలో ఉన్నాం. ఎప్పుడైతే మళ్ళీ మనం ఆ విజ్ఞానాన్ని తెలుసుకున్నామో మళ్ళీ మనం దాని మీద మళ్ళీ మన మన భావం మన ఆలోచనలు మారి మళ్ళీ మనం ఈ విజ్ఞానాన్ని మన తర్వాత తరానికి మళ్ళీ అందించిన వాళ్ళు అవుతూ ఉంటాం. మనం నేర్చుకుని మన తర్వాత తరాలకు అందించారు. మనం చేసే పని ఒకటే, మన మధ్యలో వారధలం. అలా ఏంటంటే మనం చేసి మన తర్వాత తరాలని ఆచరించేలా చేయాలి. ఇలాంటి విజ్ఞానం ఎంతో ఉంది మన దగ్గర. సో ఇవన్నీ మనం తర్వాత తెలుసుకుందాం అద్భుతంగా. నమస్కారం.